అసలు దయ్యాలు ఉన్నాయా లేవా అనే చర్చకు తెరతీసింది ఈ కేసు. దయ్యం వల్లే ఇది పరిష్కారమైందనే వాదన తెరపైకి వచ్చింది. అసలేంటి ఈ కేసు? చనిపోయింది ఎవరు? చంపింది ఎవరు? అసలు కోర్టు ఏం తెలిసింది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సైన్స్కు అందని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అణువు నుంచి అనంత విశ్వం వరకు లెక్కలేనన్ని ప్రశ్నలు ఆలోచింపజేస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో దయ్యాలు ఉన్నాయా అనేది ఒకటి. జనరల్గా హేతువాదులేమో దయ్యాలు లేవు, భూతాలు లేవు అని అంటారు. మరికొందరేమో దైవం ఉన్నట్లే దయ్యమూ ఉంది అంటారు. ఇలా ఈ చర్చ శతాబ్దాలుగా జరుగుతున్నది. అయితే ఓ హత్య కేసును స్వయంగా దయ్యమే సాల్వ్ చేసిందనే వాదన ఆశ్చర్యపరిచే అంశం. అది 1897 సంవత్సరం, అమెరికా వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్ బ్రియర్ కౌంట్. అక్కడ ఎల్వా జోనా హిస్టర్ అనే కొత్తగా పెళ్ళైన ఒక యువతి చనిపోయింది. ఆమె ప్రెగ్నెన్సీ సమయంలో చనిపోయింది. పోస్ట్మార్టం రిపోర్టులో ఆమె ప్రెగ్నెన్సీ సమస్యలతో చనిపోయింది అని రాశారు. ఆమె తల్లి మేరీ జాన్ హిస్టర్ చూస్తుండగానే కూతురి అంత్యక్రియలు జరిగాయి. చనిపోయింది యువతి కావడంతో ఖననం చేశారు. ఆ తర్వాత ఈ కేసు కీలక మలుపు తిరిగింది. అమెరికా చరిత్రలో ఇదే ప్రత్యేకమైన కేసుగా నిలిచింది. అందుకు కొన్ని అసాధారణ పరిస్థితులు కారణమయ్యాయి. 1896 అక్టోబర్లో ఎల్వా జోనాకి లోహాలతో వస్తువులు తయారు చేసే ఎరాన్ మస్క్కి పెళ్ళైంది. ఆ తర్వాత 1897 జనవరి 23న, అంటే పెళ్ళైన 3 నెలల్లో ఎల్వా జోనా చనిపోయింది. భర్త ఇంట్లోనే ఆమెను చనిపోవడంతో పోలీసులు పోస్టుమార్టం జరిపించారు. ప్రెగ్నెన్సీ రావడంతో సమస్యలు వచ్చి ఆమె చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. దాంతో 1897 జనవరి 24న స్థానిక చాపెల్ మెథడిస్ట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. కూతురికి ఎంతో ఆనందంగా పెళ్లి చేసిన తల్లి ఎంతో కుమిలిపోయింది. పెళ్ళైన 3 నెలలకి తన కూతురికి నూరేళ్ళు నిండిపోయాయా అని కన్నీటి సందరమైంది. ఎల్వా చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆమె తల్లి సంచలన ప్రకటనలు చేసింది. తాను నిద్రపోతున్న సమయంలో తన కూతురు తన బెడ్ దగ్గరకు వచ్చిందని చెప్పింది. వెంటనే నిద్రలేచి చూడగా తన కూతురు ఆత్మరూపంలో తనకు కనిపించిందని, తాను ప్రెగ్నెన్సీ వల్ల చనిపోలేదని, తన భర్త ఎర్మాస్మస్ స్వయంగా తనను చంపేశాడని ఎల్వా తనతో చెప్పినట్లు మేరీ తెలిపింది. అదే ఈ కేసును కీలక మలుపు తిప్పింది. స్థానిక ప్రాసిక్యూటర్ జాన్ దగ్గరకు వెళ్లిన మేరీ కేసును రీఓపెన్ చేయమని ప్రాధేయపడింది. మేరీ చెప్పిన మొత్తం విని ప్రాసిక్యూటర్ జాన్ వెంటనే కేసు రీఓపెన్ చేయమని చెప్పలేదు, కానీ పరిశీలిస్తానని చెప్పారు. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులతో ఆయన ఇంటర్వ్యూ చేశారు. వారిలో డాక్టర్ నాప్ కూడా ఉన్నాడు. స్థానిక ప్రజలేమో ఎల్వాను అతను భర్తే చంపేశాడని ఆరోపించారు. మరి డాక్టర్ నాఫ్ అభిప్రాయం ఏంటని మరోసారి అడిగితే, తాను ఎల్వా డెడ్ బాడీని సరిగ్గా పరీక్షించలేదని నాఫ్ తెలిపారు. డెడ్ బాడీపై పోస్టుమార్టం సరిగ్గా జరగలేదని స్వయంగా దాన్ని చేసిన డాక్టర్ నాప్ ఒప్పుకోవడంతో కేసు రీఓపెన్ అయ్యింది. 1897 ఫిబ్రవరి 22న, అంటే ఎల్వా చనిపోయిన నెల తర్వాత ఆమె డెడ్ బాడీని స్థానిక 1 రూమ్ స్కూల్ హౌస్లో పరీక్షించారు. 3 గంటల పాటు ఈ పరీక్షలు జరిపారు. మార్చి 9, 1897 రిపోర్టు బయటకు వచ్చింది. దాని ప్రకారం ఎల్వా మెడను విరిచేశారు, ఆహార గొట్టాన్ని తొక్కేశారు, మెడపై చేతుల వేలిముద్రలు ఉన్నాయి, తద్వారా గొంతు నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేశారని అర్థమైంది. ఇది హత్యనని తేలడంతో ఎల్వా భర్త ఎర్మాస్మస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్మాస్మస్ జైల్లో ఉంచి విచారణ కొనసాగిస్తున్న సమయంలో అతనికి సంబంధించిన మరిన్ని అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఎల్వా కంటే ముందు అతను మరో 2 అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య
ఇంత క్రూరమైన వాణ్ణి ఎప్పుడు చూడలేదంటూ ఉడాకులు తీసుకుంది. రెండో భార్య పెళ్ళైన ఏడాదిలోపే అనుమానాస్పదంగా చనిపోయింది. జైల్లో తోటి ఖైదీలతో మాట్లాడుతున్న సమయంలో తాను ఏడుగురిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని ఎర్మాన్మస్ తెలిపాడంట. తనపై కేసులో సరైన ఆధారాలు లేవన్న ఎర్మాన్మస్ త్వరలోనే తాను విడుదలవుతానని కూడా అన్నాడు. 1897 జూన్ 22న కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఏల్వా ఆత్మకు సంబంధించిన లాయర్ ప్రశ్నలు అడిగితే ఏల్వా తల్లి ఏం జరిగిందో చెబుతుండగా జడ్జి ఆ వాదనను ఆపేశారు. ఆత్మ రావడంపై చర్చ వద్దన్న జడ్జి డైరెక్ట్గా రీపోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా విచారణ జరుపుదామని అనేశారు. దాంతో విచారణలో ఆత్మ ప్రస్తావన లేకుండా పోయింది. అయితే ఎరాస్మస్ హత్య చేసినట్లు జూలై 11న జడ్జి తీర్పు ఇచ్చారు. అతనికి జీవిత ఖైదీ విధించారు. అందువల్ల ఈ కేసు విచారణలో ఆత్మ అంశం లేకుండా పోయింది. కానీ అప్పటి ప్రజల్లో మాత్రం ఎర్మాస్మస్పై పీకలదాకా కోపం ఉంది. అతని జైలు నుంచి ఎత్తుకెళ్లి ఉరితీయడానికి కొంతమంది జైలుకు వచ్చారు. కానీ పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారిని చిదరగొట్టారు. వెస్ట్ వర్జీనియా మౌంట్స్ విల్లేలోని స్టేట్ పెరిటెన్షనియాలో ఎర్మాన్మస్ మార్చి 13, 1900 నాడు చనిపోయాడు. అయితే అతనిది సహజ మరణం కాదు. అతనికి తెలియని వ్యాధి ఏదో సోకి చనిపోయాడు. అతన్ని స్థానిక శ్మశాన వాటికలో ఎలాంటి మార్కంగు చేయని ప్రదేశంలో ఖననం చేశారు. ఎల్వాను సమాధి చేసిన ప్రాంతంలో వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ఓ ఫలకాన్ని ఏర్పాటు చేసింది. దానిపై ఎల్వా తాను సహజంగా చనిపోలేదని, తన భర్త తనను చంపేశాడని తల్లికి చెప్పడం వల్ల ఆమెకు సహజ మరణం కాదని తేలింది. భర్త హత్య చేసినట్లు తెలిపింది. ఓ ఆత్మ సహాయంతో ఓ హత్య కేసు పరిష్కారం అవ్వడం ఇదే తొలిసారి అని రాశారు. సో ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.